సమ్మర్ సీజన్ లో హన్మకొండలోని బాలసముద్రం స్విమ్మింగ్ పూల్ కలకలలాడుతోంది. 2005లో ఈ స్విమ్మింగ్ పూల్ ప్రారంభమైంది. ఇందులో 600 మంది పిల్లలు పెద్దలు స్విమ్మింగ్ తో ఎంజాయ్ చేస్తున్నారు. స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో ఉదయం 6 నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు 3 స్విమ్మింగ్ బ్యాచ్లు నడుస్తున్నాయి. స్విమ్మింగ్ నేర్చుకునేందుకు వచ్చిన వారిని పర్యవేక్షించేందుకు లైఫ్ గార్డ్స్ ను అందుబాటులో ఉంచారు. కోచ్ పిల్లలకు పెద్దలకు ఈత నేర్పిస్తున్నారు. సమ్మర్లో పిల్లలకు ఈత నేర్పించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు పేరెంట్స్. స్విమ్మింగ్ వల్ల మానసిక ఒత్తిడితో పాటు శరీర అలసట తగ్గుతుందంటున్నారు. పిల్లలకు ఆరోగ్యంతో పాటు ప్రమాదాలు జరిగినా తమను తాము కాపాడుకోవచ్చంటున్నారు పేరెంట్స్. ఇంకొకటి పిల్లలకు కూడా కొంచెం యాక్టివ్గా వాళ్ళ ఏంటంటే పిల్లలు అనేది వాటర్ని ఇష్టపడతారు కదా, కానీ స్విమ్మింగ్ అనేది చాలామంది చిన్నపిల్లలు కూడా పుట్టగానే స్విమ్మర్ కావాలి, మంచి స్విమ్మర్ కావాలి. ఎందుకంటే ఫస్ట్ జిమ్నాస్టిక్స్ స్విమ్మింగ్ కంపల్సరీ వస్తేనే స్ట్రెచ్చింగ్ అనేది బాడీలో ఫ్లెక్సిబిలిటీ ఉండి మంచి ఫిజిక్లో ఉంటారు. ఇప్పుడు స్కూళ్ళల్లో వ్యాయామం లేకుండా పిల్లలు కొంచెం ఎదుగుదల కానీ కొంచెం దానివల్ల చాలా డిస్టర్బ్ అవుతున్నారు. అదే స్విమ్మింగ్ మన దగ్గర ఉన్నది కాబట్టి కొంచెం ఇదొక అవకాశం, మార్నింగ్ చేసుకోవడం కానీ ఈవినింగ్ కానీ కొంచెం పిల్లలు కూడా చాలా యాక్టివ్గా కూడా పార్టిసిపేట్ చేస్తారు. హన్మకొండ బాలసముద్రంలో మొత్తం 3 పూల్స్ ఉన్నాయి. ఇందులో ఒకటి చిన్న పిల్లలు ఈత నేర్చుకోవడానికి ఉపయోగిస్తున్నారు. మరో చిన్న స్విమ్మింగ్ పూల్ నిరుపయోగంగా ఉంది. పెద్ద దాంట్లో 10 ఏళ్లు దాటిన వాళ్లకు పెద్దవాళ్లకు ఈత నేర్పిస్తున్నారు. స్విమ్మింగ్ లో అనేక మెలకువలు నేర్చుకున్నామంటున్నారు చిన్నారులు. కొందరు చిన్నారులు సీరియస్ గా తీసుకొని క్వాలిఫైడ్ స్విమ్మర్లుగా మారుతున్నారు. స్విమ్మింగ్ టోర్నీలలో స్టేట్ నేషనల్ స్థాయిలో సత్తా చాటుతున్నారు. అది మా డాడీ నాకు సార్ కోచ్ చూడ ముందుకు మా డాడీ స్విమ్మింగ్ వెళ్ళాలి, హెల్త్కి చాలా మంచిది అని చెప్తే ఇక్కడికి వచ్చి సార్స్ చాలా బాగున్నారు, నాకు మంచిగా నేర్పిస్తున్నారు. ఇంకా నేను స్టేట్స్ లెవెల్స్ కూడా స్విమ్మింగ్ చేసేటప్పుడు చాలా హ్యాపీనెస్ వచ్చింది. ఫస్ట్ వాటర్ వేసినప్పుడు లోతు అనిపించింది, భయం కూడా వేసింది. నెక్స్ట్ డైలీ వస్తుంటే కంటిన్యూ అవుతుంటే అప్పుడు మంచిగా మొత్తం వచ్చేసింది. ఇప్పుడు లోత్ అనే భయం కూడా లేదు. నేషనల్కి వెళ్ళాలనుకో స్విమ్మింగ్ నేర్చుకుంటే చాలా చాలా లాభాలు ఉన్నాయి. మాకు ఈజీగా మాకు స్విమ్మింగ్ వస్తుంది. ఎలాంటి టైంలోనన్నా మేము ఏదన్నా వాటర్ ప్లేస్లో ఉన్నామనుకో ఈజీగా మాకు బయటికి రాయడానికి వస్తుంది. మాకు స్విమ్మింగ్ రాకపోతే మేము ఈజీగా సింక్ అయిపోతాం. సో స్విమ్మింగ్లో చాలా టైప్స్ ఉన్నాయి. సో అందులో ఏదో ఒక చేసి మేము పైకి వచ్చి ఫ్లోట్ చేస్తాం. వాటర్ ఫస్ట్ భయము, కోచెస్ బాగా గైడ్ చేస్తున్నారు. సో మాకు ఈజీగా వచ్చేస్తుంది. ఫస్ట్ వచ్చినప్పుడు భయం వేసింది, అసలు వీళ్ళు మమ్మల్ని గైడ్ చేస్తారా అన్నట్టు అనిపించింది. టెన్షన్గా అటు ఇటు తిరిగేదాన్ని, స్విమ్మింగ్ చేసేదాన్ని కాదు. కోచెస్ ఫస్ట్ బబ్లింగ్, నెక్స్ట్ ఫ్లోటింగ్, నెక్స్ట్ స్టెప్ వైజ్ అన్నీ చెప్పడం వల్ల మాకు ఈజీగా వచ్చింది. నేను స్విమ్మింగ్ నేర్చుకుని 5 ఇయర్స్ అవుతుంది. స్టార్టింగ్ ఇక్కడ నేను నేర్చుకున్నాను డిఎస్సీలో. అంటే బాడీ ఫిట్నెస్ను చిన్నప్పటి నుంచి డాడ్ ఎంకరేజ్మెంట్. నేను స్టేట్స్కి చాలా 7 స్టేట్ మీట్స్ ఆడినాను, 5 మెడల్స్ వచ్చినాయి. నేషనల్స్ కూడా ఢిల్లీలో పార్టిసిపేట్ చేసినాను. డైలీ యాక్టివిటీలో చాలా అంటే బాడీ ఎక్సర్సైజ్ అవుతుంది, ఫిట్నెస్ వస్తుంది, స్ట్రెంత్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఉన్న ఇటు వచ్చినతోటి బాడీ కూడా ట్రాన్స్ఫర్ మంచిగా అవుతుంది. బాడీ కూడా ఫిట్నెస్ ఉంటుంది. డైలీ ప్రాక్టీస్ చేస్తాం ఇక్కడ డిఎస్ఏలో. నేను 9 ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. 6 స్టేట్స్ ఉండు, ఒక నేషనల్ పార్టిసిపేట్. 200 IMలో బ్రాంజ్ మెడల్ వచ్చింది. భయపడేది అంటే ఏం లేదు, ఫ్రీ ఉంటే ఈజీగానే ఫ్లోట్ అవుతూ ఉంటాం. స్విమ్మింగ్ మాకు చిన్నప్పటి నుంచి స్విమ్మింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండేది. స్విమ్మింగ్ చేయడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయంటున్నారు కోచ్ నవీన్. బరువు తగ్గొచ్చని చెబుతున్నారు. ఇక్కడ స్విమ్మింగ్ నేర్చుకుని ఎంతో మంది నేషనల్ ప్లేయర్స్ అయ్యారన్నారు. మన దగ్గర కూడా స్విమ్మింగ్ పూల్ అనేది చాలా తక్కువ ఉన్నాయి. హన్మకొండ గ్రేటర్ వరంగల్ అయింది, అయినా కూడా మనకు ఒకటే స్విమ్మింగ్ పూల్ ఉన్నది. సో ఇంకా స్విమ్మింగ్ పూల్ కూడా ఉండాలి, ఎందుకంటే మన వరంగల్ పాపులేషన్ కూడా చాలామంది ఉన్నారు. ఇలాంటప్పుడు స్విమ్మింగ్ అనేది నేర్చుకోవడానికి మనకు స్విమ్మింగ్ పూల్స్ ఎక్కువ ఉంటే మనం బాగా నేర్చుకోవచ్చు. స్విమ్మింగ్ అనేది హెల్త్ పరంగా యూజ్ అవుతుంది, అండ్ వాళ్ళ వెయిట్ రెడ్యూస్ చేయడానికి, ఫ్యాట్ బర్న్ చేయడానికి, ఇంకా అనేక విధాలుగా స్విమ్మింగ్ అనేది ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మనకు లైఫ్ సేవింగ్ స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాకతీయ కెనాల్స్ 20 కిలోమీటర్ల వరకు ఉన్నాయి. సమ్మర్లో కెనాల్స్, చెరువులు, బావుల్లో ఈతకు వెళ్లి చిన్నారులు చనిపోతున్నారు. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే స్విమ్మింగ్ పూల్స్ మరిన్ని అందుబాటులోకి తీసుకురావాలంటున్నారు జనం. జిల్లా కేంద్రాలతో పాటు గ్రామాల్లోనూ స్విమ్మింగ్ పూల్స్ ఏర్పాటు చేయాలంటున్నారు పబ్లిక్।